చైనాకు చెందిన మంగోల్ చక్రవర్తి జంగిస్కాన్ గురించి ఇప్పటికీ అనేక మంది రకరకాల కథలను చెప్తుంటారు అప్పట్లో అతను అనేక రాజ్యాలను జయించి చక్రవర్తిగా ఏకచత్రాధిపత్యం కొనసాగించాడు అయితే అతను ఎలా చనిపోయాడనే దానిపై ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి అలాగే అతని సమాధి ఇప్పటికీ కనిపించకపోవడం విశేషం జంగీస్ఖాన్ చనిపోయే క్షణాల్లో జంగీస్ ఖాన్ తన కుమారులు సైనికులతో పలు మాటలు అన్నాడట నా గురించి ఎవరూ ఏడవకండి నా మరణం పట్ల జారి చూపకండి నా మరణంపై నా శత్రువులను హెచ్చరించండి అని జంగీస్ ఖాన్ చివరి మాటలు మాట్లాడినట్టు చరిత్రకారులు చెప్తారు ఇక జంగీస్ ఖాన్ పన్నెండు వందల ఇరవై ఏడులో గుర్రం మీద నుంచి కిందకు పడిపోవడం వల్ల చనిపోయాడని కొందరంటారు కానీ కొందరు మాత్రం మోకాలపై బాణాలు గాయాలవ్వడంతో అనారోగ్యం పాలై చనిపోయాడని అంటారు ఇక కొందరైతే ఓ చైనా యువరాణి కోసం ఆశపడ్డందుకు అతన్ని కొందరు చంపేశారని చెప్తారు అయితే ఖాన్ ఎలా చనిపోయినప్పటికీ చివరి రోజుల్లో మాత్రం అతను తీవ్రమైన శారీరక బాధతో అనేక రోజులు మంచం మీద ఉండి చనిపోయాడన్నది వాస్తవం ఇక అతని మృతదేహాన్ని ఉత్తర మంగోలియాలో ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో సమాధి చేశారు కానీ సరిగ్గా ఏ ప్రాంతమన్న వివరాలు ఇప్పటికీ తెలియదు అతని సమాధిని ఇప్పటికీ ఎవరూ కనుగోలేకపోయారు జంగీస్ ఖాన్ తన సమాధి ఎవరికి కనిపించకుండా ఉండొద్దని ముందుగానే తన కుమారులు సైనికులకు చెప్పాడట అందుకనే వారు ఎక్కడో మారుమూల నిర్మానుష ప్రాంతంలో ఎవరికి కనిపించని చోట అతని మృతదేహాన్ని సమాధి చేశారని చెప్తారు అందుకనే ఆ సమాధి ఇప్పటికీ ఎవరికీ కనిపించలేదు అయితే జంగీస్ ఖాన్ చనిపోయిన విషయం ఎవరికి తెలియకుండా ఉండేందుకు అప్పట్లో అతని మృతదేహాన్ని తీసుకెళ్లిన మార్గంలో ఎదురైన ప్రయాణికులందరినీ సైనికులు నిర్దాక్షిణంగా చంపేశారట ఇక ఒక నది ప్రవాహాన్ని దిశను మార్చారట అలాగే అతని సమాధి కనిపించకుండా ఉండేందుకు చుట్టూ అనేక చెట్లను నాటరని ఏదేమైనా అతని సమాధి మాత్రం ఇప్పటికీ కనిపించకపోవడం పెద్ద మిస్టరీగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి